నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జవాబుదారిగా పనిచేయాలి. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ప్రజలు జవాబుదారిగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు రాష్ట్ర ఎస్టీ కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు అన్నారు. టీ నరసాపురం మండలంలోని తెల్లం బర్రపలం గ్రామంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్సీఎం చర్చ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అందుకని మీ ఊర్లో ఇంతమందికి ఇన్ని పథకాలు ఎప్పుడన్నా వచ్చినాయమ్మా? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమందికి ఏ పథకం తీసినా గానీ అర్హత ఉన్న వాళ్ళకి అందరు కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి. సుమారు ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలో 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఏదో రూపంలో పడ్డాయి. అంటే ఒకరు అమ్మఒడి పడవచ్చు, ఒకరు రైతు భరోసా పడవచ్చు, ఒకరు వాహన మిత్ర ధర పడవచ్చు, ఒక టైలరింగ్ చేస్తున్న రావచ్చు, ఒక కాపు నేస్తున్న ధర కూడా రావచ్చు, ఒక జగనన్న దీవెన పథకం ద్వారా రావచ్చు. ఇలా ఒక కుటుంబంలో అన్ని పథకాలు కూడా రావచ్చు, కొన్ని కుటుంబాలకు 2-3 పథకాలు రావచ్చు. కానీ ప్రతి ఒక్క కుటుంబం ఈ ఏడాదిన్నరలో లబ్ధి పొందింది, పొందిందా లేదా? మరి ఇలాంటి పరిపాలన కోసమే మీరు అందరూ కూడా ఎదురు చూశారు కాబట్టి మరి మీ ఆలోచన తగ్గట్టే ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈరోజు మహిళలకి మరి గతంలో మీరు అప్పులు ఊపులు కోల్పోయారు, అనాడు గత ప్రభుత్వంలో మీ అప్పులన్నీ రద్దు చేస్తున్నారు. నాకు పెన్షన్ అర్హతున్నా రాలేదండి, లేకపోతే నాకు స్థలం లేదండి, నాకు రేషన్ కార్డ్ రాలేదండి. ఈ సమస్యలు మరి ప్రజలు మరి ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలు శబ్దమైంది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలంటే ఒక వ్యవస్థ కావాలి. గ్రామాల్లోనే పరిపాలన అందించాలి, గ్రామాల్లోనే సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే ఈ చర్చల వ్యవస్థను తీసుకురావడం అయింది. ఒక చర్చల వ్యవస్థే కాదు, ప్రజలు ఇంకా ఇబ్బంది పడకుండా ఉండాలి. వాళ్ళకి ఎలా అర్జీ కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం సిపిఎం పార్టీ రాజకీయ ప్రచారాల యాత్ర ముగించుకుని నరసాపురం మండల కేంద్రంలో బహిరంగ సభ చేయడం జరిగింది. సొసైటీ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమం అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుండి బహిరంగ సభ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మురళి అధ్యక్షతన సభ జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. ప్రధానంగా ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో ఇవాళ మోడీ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా దేశ సంపదని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి ఇవాళ కట్టబెడతా ఉంది. బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వే కానీ, బొగ్గు కానీ, ఎట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకి దారాదత్తం చేసే పనిలో ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఇది చాలా దారుణం అని చెప్పేసి సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, మరింత సంక్షోభంలోకి నెట్టే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఈ 3 వ్యవసాయ చట్టాలు రైతులకే కాకుండా ప్రధానికానికి కూడా తీవ్ర నష్టం కలిగించేవి. ఎందుకంటే ఈరోజు నిత్యావసర ధరలు ప్రధానంగా ఉల్లిపాయల ధరలు చూస్తా ఉన్నాం, కిలో 100 రూపాయల పైగా ఉన్నది. అంటే కేవలం మోడీ గారు తెచ్చిన చట్టం వల్లే ఇవాళ నిత్యావసర సరుకు ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అంతేకాకుండా విద్యుత్ సంస్థలు తీసుకొస్తా ఉన్నారు, వ్యవసాయ పంపిణీ మీటర్లు పెడతా ఉంటా ఉన్నారు. దీనివల్ల రైతాంగం వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదకరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా, విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని, భవిష్యత్తులో జరిగే ప్రజా ఉద్యమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేయడంలో విధ్వంసాలు ఉన్నాయి. దానిలో భాగంగానే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 7వ తారీఖు నుంచి 15 వరకు జిల్లాలో మండల స్థాయిలోనే నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ టీ నరసాపురం మండలంలో గత 3.5 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఎర్రకాలువ మిగులు భూముల కోసం పోరాటం నిర్వహిస్తుంది. ఆ ఎర్రకాలువ మిగులు
పేదల పంచాలని పోరాటం చేస్తున్న సందర్భంలో భూస్వాములో ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు పేదలపైన అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళపై ఎస్సీ ఎస్టీ క్లాస్ కేసులు పెట్టి బయట్రాంతులు పూజ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని సీపీఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు మహిళలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు. ఈరోజు పార్లమెంటు లో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతు వెన్ను నిలిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలని సీపీఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో అన్ని సంఘాలను ఐక్యం చేసి రైతు వ్యవసాయ కార్మిక సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ పిలుపు మేరకు ఏపీసీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ నేతృత్వంలో ప్రారంభమై ద్విద్విజయంగా జరిగిన 2 కోట్ల సంతకాల స్వీకరణ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ జిల్లా పరిధికు సంబంధించిన జిల్లా అధ్యక్షులు రుత్తాల శ్రీరామ్మూర్తి పైకురావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తుల్లూరి విజయ్ కుమార్ అధ్యక్షతన పైకురావుపేట ఇంద్రమ్మ కాలనీలో జరిగిన ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు. అందరూ అడ్డే పెట్టండి, మొక్కలు అడ్డే పెట్టండి. అదే 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 సార్, అందరూ ఒకసారి చూడండి, అలా చూడండి. ఎంఐ వచ్చారు, ఎంఐ ఈయన మాడుగుల నాగలాగే ఇక్కడ ఎమ్మెల్యే నిలబడి చూసినా అక్కడ పోర్టు ఈయన ఏ నియోజకవర్గంలో వస్తే ఆ 7 నియోజకవర్గంలో ఒకటి ఈయన అనమాట. ఎంఐ ఆయన 1 నిమిషం మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం వచ్చారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో రాజమండ్రి 47వ వార్డు నందు జరిగిన పాదయాత్రలో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం పాల్గొన్నారు. వారికి ఘనంగా 48వ వార్డు ప్రజల వారికి ముఖ్య నాయకులు పలువురు పాల్గొని భరత్రాంకి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం బోగోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగురి శ్రీధర్ బాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యం అందేలా చేశారని, జగన్ పాలనలో ఎంపికగా నేనుండడం నా అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతల్పూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మందాలపు సాయిబాబు, లింగపల్లెం మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారికి, నవీన్ తమ్ముడికి, సాయిబాబా గారికి, సతీష్ గారికి, అశోక్ గారికి, ముసు వెంకటేశ్వర గారికి, రాజు గారికి, ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
భూగూరు గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఎందుకనంటే మనకు స్వాతంత్రం రాకముందు గాంధీ మహాత్ముడు దేశమంతా తిరిగి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఏ రకంగా అయితే పోరాటం చేశారో అదేవిధంగా ప్రతి గ్రామం కూడా స్వతంత్రంగా ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వతంత్రంగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో గ్రామ స్వరాజ్యం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్ళారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏ గ్రామాన్ని ఆ గ్రామమే పరిపాలించుకోవటం. ఈ రోజున మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ అన్ని సర్వీసెస్ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఒక్క చోట దొరికే విధంగా గ్రామ సచివాలయం, ఇంతకుముందు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి ఇలా రకరకాల ఆఫీసులు తిరిగేవారు, కానీ ఈ రోజున అన్ని సేవలు ఒకే చోట గ్రామ సచివాలయంలో జరుగుతుంది. దీనికి కూడా మీరు గ్రామ సచివాలయానికి స్వయంగా వచ్చి చేయాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థని రూపొందించడం జరిగింది. సింగిల్ విండో పథకం, దీంతో పాటుగా రైతు భరోసా కేంద్రం, మరి వెల్నెస్ సెంటర్ అంటే హాస్పిటల్, ఈ రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటరు ఈ మూడు కలిపి ఒక యూనిట్గా ఉండి గ్రామానికి కావలసినటువంటి సేవలన్నీ కూడా అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం వాలంటరీ వ్యవస్థని ఈ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం వల్ల ఎంతో కాలంగా ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో ఉండిపోయినటువంటి చదువుకున్న యువతని మరి ఎంకరేజ్ చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీధర్ బాబు గారిని ప్రసంగం చేసినట్టు కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పోగోలు గ్రామస్తులకి చాలా సంతోషం. ఇవి మహాత్మా గాంధీ గారు కలగన్నారంట పరిపాలనే ఊరికి తీసుకెళ్తానని. ఈరోజు మన కాల ముందు నిజమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అదృష్టంగా భావించాం, చాలా సంతోషం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను నిజంగా చెప్పాలంటే సిగ్గుపడాలి. ఆ రోజు నాన్న ఆయనతోనే ఉన్నారు. వ్యవసాయం శుద్ధ దండగా మీ భూములన్నీ అమ్ముకొని హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పడం మీ అందరికీ గుర్తుంది, గుర్తుందా? గుర్తుంది. అలాంటిది ఇంతకుముందు గతంలో సెక్రటేరియట్ అంటే హైదరాబాద్లో ఉండాలని అందరికీ బాగా అలవాటు. ఈరోజు మన కళ్ళ ముందుకి మన ఊరికి తీసుకొచ్చారు సెక్రటేరియట్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి. చాలా గర్వపడుతున్నాను. నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఈరోజు మీ ద్వారా ఎంపీగా ఓట్లు ఎంచుకుని గెలిచినందుకు నేను గారు ఎలిజా గారు కానీ ఎమ్మెల్యే రైతులకు అవసరం ఏంటి, మన రాష్ట్ర ఊపిరి, మన రాష్ట్ర వ్యవసాయం రైతాంగం అని గుర్తించి రైతులకి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టి మన ముందుకు తీసుకొస్తున్నారు. మొన్న చూసాం కరోనా టైంలో కూడా మొక్కజొన్న రైతులు నష్టపోతారేమోనని చెప్పి కనీస ధరించి కొండం మీరు అందరూ చూశారు. అలాగే పొగాకు స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఏ గవర్నమెంట్ అయినా సరే, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే దేశం మొత్తం మీద కనీస ధరించి పొగాకు కొండం కూడా జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో మౌలాలీ అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సుఫీ మత గురువులు అల్తాఫ్ రాజా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరిగిన మౌలాలీ అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అబ్జద్ బాషాతో పాల్గొని సుఫీ మత గురువులను సజారత్ అల్తాఫ్ ఆలీ రాజా సందర్భంగా ముఖ్యమంత్రి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సత్కరించి ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉండాలని దువా చేసి ముఖ్యమంత్రి ఆశీస్సులతో అందజేశారు. దుమ్మలపేటలోని ప్రధాన రహదారులు మూడు రోడ్ల జంక్షన్లో ఏర్పాటు చేసిన డంపర్ బిల్లులను తొలగించాలని అక్కడ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించమని చెబుతున్న అధికారులు చెత్తను నివాస గృహాల వద్ద రహదారుల మీద ఉంచడం మంచి విధానం కాదని వారు పేర్కొన్నారు. కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతలపూడి అజయ్ కుమార్ వారి డిమాండ్కు మద్దతుగా నిలిచి సమస్యను హెల్త్ అధికారులకు తెలియపరిచారు. చిత్తూరు జిల్లా పేటిఎం మండలం బుచ్చపల్లిలో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించిన తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే వైసీపీ లక్ష్యమని మరియు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే అదనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ జలకళ పథకాన్ని రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కళావతి, ఎంపీడీఓ పద్మరాణి, వైఎస్ఆర్సిపి నేతలు సిద్ధార్థ మహమ్మద్, రియాసత్ ఖాన్ ఆలీఖాన్, కుంచే శ్రీనివాసులు, టి భవన్రాజ్, ఎస్ ఆయుధ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం రాయవరంలో ఇంద్రమ్మ కాలనీలో బోధ నివారణ కార్యక్రమంలో రాయవరం సిహెచ్సిఇ విద్యాధికారిణి అంగర శ్రీదేవి ఆధ్వర్యంలో బోధ నివారణ కార్యక్రమంలో భాగంగా రక్తనమూనాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాములు మాట్లాడుతూ విద్యా ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు జాతీయ బోధ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 500 రక్తనమూనాలు స్వీకరించి పరీక్షలు చేశామన్నారు. అలాగే తొలిరోజు రాయవరం గ్రామంలో ఇందిరా కాలనీలో 100 రక్తనమూనాలు స్వీకరించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈపి సీతామహాలక్ష్మి, విజయలక్ష్మి, అనురాధ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు ఆపోయింది ఇంకొకరు తత్తున్నా.
సూర్యగారు అర్థం మారిపోయినకో పూలు ఉందనాల శ్రీనే రాబు దాని మీద పెట్టండి దాని మీద పవన్ అమ్మని పేరు పవన్ ఫోన్ నంబర్ చెప్పమ్మా మేడం గారు ఇస్తారా ఏనమ్మ గారి ఏమండి ఈ నెంబర్ ఏమన్నా ఐడియా ఉంటుంది మీకు ఇక పక్కన అడుగుదాలండి పక్కన అడుగుదాలే వయసు ఎంతమ్మా పేరు చెప్పండి కూర్చోమా పేరు వద్దండి మీ ఆయన గారి పేరు చెప్పమ్మా చంద్రమల్ అమ్మయ్య అండి చంద్రమల్ అమ్మయ్య చెప్పండి డోర్ నెంబర్ చెప్పండి మీ ఆయన గారి పేరు చెప్పమ్మా డోర్ నెంబర్ చెప్పగలవా డోర్ నెంబర్ తెలియదు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలవా ఏమండి మీకు దాని ఐడియా ఉందా మీ ఆయన మీ పేరు చెప్పమ్మా సచివాత అండి చేస్తారండి బస్సు పై పట్టుకమ్మా ఎంతమ్మా వయసు 50 అండి చేస్తున్నారు ఉద్యోగులు మీ నాన్నగారి పేరు చెప్పండి డోర్ నెంబర్ బాబు మీ నాన్నగారి పేరు చెప్పండి డోర్ నెంబర్ చెప్పు మీది ఏ నెంబర్ అన్న చెప్పాలి డోర్ నెంబర్ తెలుసా అదే మీరు వెళ్ళి సూర్యబాబు చేస్తారు ఫోన్ నెంబర్ చెప్పండి పర్లేదు సూర్యబాబు అండి సూర్యబాబు మిరియాల ముసలి అయితేనండి అదే అండి సూర్యబాబు ముసలి చెప్పండి 8 డేసు చెప్పారండి దాకు ఇంకేద్దాం చెప్పండి వయసు గ్రూప్లో కొడుతాడు బాబు రండి బాబు మీ నాన్నగారి పేరు మీ డోర్ నెంబర్ చెప్పగలరా
నమస్కారం, నా పేరు శామ్యుల్ రాజు, ఫైల్ ఏరియా ఇన్స్పెక్టర్ కాకినాడ. ఈరోజు రాయవరం గ్రామంలో ఫైల్ ఏరియా నివారణకు సంబంధించి జాతీయ బోధ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా రక్త నమూనాలు సేకరించి పరీక్ష చేసి చికిత్స అందించే నిమిత్తము ప్రభుత్వం వారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు 500 రక్త నమూనాలు సేకరించడం ఒక లక్ష్యంగా ఎన్ఎస్ఈసీ రాయవరం గ్రామంలో పనిచేయడం జరుగుతున్నది. జిల్లాధికారి వారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాగా ఈ రక్త నమూనాలు సేకరించడం అనేది జిల్లాలో 14 చోట్ల జరుగుతుంది. ఈ 14 చోట్ల కూడా ఎంపిక చేయబడిన గ్రామాలలో, ఎంపిక చేయబడిన ఎక్కడైతే ఫైలేరియా ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నదో ఆయా గ్రామాలలో ఎంపిక చేసి 500 రక్త నమూనాలు సేకరించి డయాగ్నోసిస్ అయిన తర్వాత చికిత్స అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా 10 సంవత్సరముల లోపల ఎక్కడైనా మైక్రో ఫైలేరియా నిర్ధారించబడితే ఆ గ్రామం అంతా మొత్తం కూడా ఈ ఫైలేరియా రక్త నమూనాలు సేకరించడం కూడా మా లక్ష్యంలో భాగం. ఆ వాటిలో భాగంగా రామచంద్రాపురం డివిజన్లో జగన్నాయకుల పాలెం, ఆదివారపుపేట, మండపేట, అమలాపురం, రాజమండ్రి గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని అలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ మడకశిర వైఎస్ఆర్ సర్కిల్లో నిరసన సందర్భంగా జిల్లా కార్యదర్శి బావావాలి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా షాపింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్స్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై సీజ్ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని చెప్పి ఈరోజు మడక్చిర పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మడక్చిర పట్టణంలో అక్షర జూనియర్ కళాశాల అనేది ఒకటి ఉంది. దానికి హాస్టల్ పర్మిషన్ లేకపోయినా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా హాస్టల్ నడుపుతూ ఉంది. రెండోది అక్కడ ప్రమాదం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు కానీ పెట్రోల్ బంకులు కానీ జనాలు ఎక్కువ ఏదైతే జరుగుతుందో అలాంటి చోట్ల కళాశాలలు ఉండకూడదని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ ఈరోజు విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని ఈరోజు అక్షర జూనియర్ కళాశాలకు అనుమతులు గతంలో ఇచ్చారు. నేను ఇప్పుడు కూడా ప్రారంభం చేశాను. ఇప్పటికైనా విద్యార్థులకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ లేవు. ఫైర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా కళాశాలలో లేదు. ఈరోజు అక్కడ ఒక్కొక్క విద్యార్థికి 20,000 నుంచి 35,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈరోజు అక్షర జూనియర్ కాలేజీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలా? రెండోది ఇంటర్మీడియట్ విద్యార్థులు
అందరూ కూడా ప్రమోట్ అయ్యారు. సప్లీకి సంబంధించినటువంటి పరీక్ష ఫీజులు కూడా అక్షర జూనియర్ కాలేజీలు వసూలు చేశారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా వారు వాపసు ఇవ్వలేదు. ఈ రకంగా విద్యార్థుల ఫీజులతో పాటు ప్రభుత్వం ప్రకటించే నిబంధనలు కూడా ఏమాత్రం వాళ్ళు పాటించడం లేదు. కనుక ఈరోజు విద్యార్థి సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాను, ప్రభుత్వ నిబంధనలకు ఈరోజు విరుద్ధంగా ఉన్నటువంటి అక్షర జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి అడ్మిషన్ని మొత్తాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షిఫ్ట్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.